అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే హెయిర్ క్లిప్స్ అండి. ఇవి వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి పెద్ద హెయిర్ క్లిప్ అండి, చూడండి. పెద్ద హెయిర్ క్లిప్ అనమాట. దీని మీద అయితే నేను ఒక మంచి అంటే సింపుల్గానే ఒకే ఒక రకమైన కుందన్స్ తోటి అయితే అయిపోతుందనమాట. ఎవరైనా ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకునే సింపుల్ అంటే సింపుల్ అండి, కానీ చూడటానికి మాత్రం హెవీగా ఉంటుంది. చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా త్వరగా అయిపోయే డిజైన్ అనమాట. చూడండి, నేను సెరామిక్ కుందన్స్ అయితే గోల్డ్ తీసుకున్నానమాట. ఒకసారి అయితే చూసేసేయండి. ఇవి వెయిట్ ఉంటాయన్నమాట, కానీ చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది వర్క్. నేను వచ్చేసి దీని మీద క్లిప్స్ మీద ఎప్పుడైనా కానీ మనము B7000 glue తీసుకోవడమే బెస్ట్ అనమాట. అంటే చాలా గట్టిగా ఉంటుంది, అందుకనే B7000 glue అయితే తీసేసుకోండి. ఇప్పుడు వీడియో ఏంటి అంటే గ్లూ అయితే మనము ఎక్కువగానే అప్లై చేసుకోవాలన్నమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేసేయండి. మీరు ఎటు నుంచి అయినా పెట్టుకోండి, ఫస్ట్ పెట్టేది మాత్రం క్రాస్గా పెట్టేసుకోండి. మీరు ఎటు నుంచి పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. మీరు మధ్యలో నుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనము ఒక సైడ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఒక సైడ్ నుంచి పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక ఫస్ట్ మనం ఇలా ఒక 4 సెరామిక్ అయితే పెట్టేసుకోవాలన్నమాట స్క్వేర్లో. స్క్వేర్ అనేది మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇలా బ్యాంగిల్స్ మీద కానివ్వండి, శారీ పిన్ మీద కానివ్వండి, ఈ డిజైన్ తయారు చేయొచ్చు అనమాట. ఎలా చేసుకున్నా స్క్వేర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. హెయిర్ క్లిప్పే కాదండి, జడ రబ్బర్ బ్యాండ్ మీద కూడా చేసుకోవచ్చు. కొంచెం వాటిని పెట్టేసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం సర్చ్ చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాతనైతే వీటిని ఇట్లా నొక్కేసేయాలన్నమాట, మనకి గట్టిగా స్టిక్ అవ్వటం కోసము ఇలా ప్రెస్ చేయాలి. చాలా నీట్గా ఉంటుంది వర్క్, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఈజీ ప్రాసెస్లోనైతే ఉంటుందండి, చాలా ఈజీ అంటే ఈజీ అనమాట. ఇలా మనం శారీ పిన్ మీద తయారు చేసుకోవచ్చు, ఈ సెరామిక్ తోటి బ్యాంగిల్స్ మీద చేసుకోవచ్చు, మనం ఎలానైనా తయారు చేయొచ్చు అనమాట. చాలా నీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, కింద కూడా చూపిస్తాను. మీకు ఎటు నుంచి చూసినా కూడా ఆ కుందన్స్ అనేవి సమపాళంగా ఉంటాయన్నమాట, సమానంగా ఉంటాయి మనకి. ఇలా స్టెప్ బై స్టెప్ అయితే వస్తాయి స్క్వేర్ కాబట్టి. మనకి ఈ కిందికి వచ్చిన పోల్ ఏదైనా బయటకు వచ్చిన పోల్ ఏదైనా మనకి వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే ఉంటాయన్నమాట. చూసారు కదండి వీడియో ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే 5 నిమిషాల్లో అయిపోతుందండి, మనకి ఉంటుంది త్వరగా అయిపోతుందన్నమాట. మనకి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందన్నమాట.